నియోజకవర్గంలోనే ఐతరాజ్పల్లి గ్రామాన్ని నెంబర్ వన్గా తీర్చిదిద్దుకుంటామన్నారు ఎంపీపీ పారుపల్లి రాజేశ్వరి. సుల్తానాబాద్ మండలం ఐతరాజ్పల్లి గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకోవాలంటూ గ్రామంలో భారీ ర్యాలీ తీశారు. అనంతరం మరుగుదొడ్ల నిర్మాణానికి ముగ్గులు పోశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య, ఎంపీటీసీ దిగొండ ఉమేష్ కుమార్, టీఆర్ఎస్ నేత పారుపల్లి వైకుంఠపతి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎరుగని రీతి లోపట ఈ ఐతరాజు పల్లి లోపట వ్యక్తిగత మరుగుదొడ్లు ప్రతి ఇంటికో మరుగుదొడ్డి ఉండాలి అని ఒక ఉద్యమంలా నడుము బిగించి మహిళలందరూ కూడా ర్యాలీ తీయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఐతరాజు పల్లి మహిళలందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మల విసర్జన బయట వేస్తే అనారోగ్యాల పాలవుతాము, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఇంటిలోనే మరుగుదొడ్డి కట్టుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చారు. నిజంగా కూడా ఈ యొక్క ఐతరాజపల్లె గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క మహిళ కూడా నడుం బిగించి ముందుకు వచ్చి మరుగుదొడ్డి కట్టివ్వడానికి ఒక శక్తిగా మారి కట్టివ్వాలని కూడా ఈ సందర్భంగా మహిళా లోకాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మరుగుదొడ్లది మా నియోజకవర్గంలోనే మా ఐతరాజపల్లి నెంబర్ వన్ ఉండాలనే ఒక సంకల్పంతో ఒక లక్ష్యంతో సర్పంచ్ గారు ఉన్నారు, ఎంపీటీసీ గారు ఉన్నారు, గ్రామస్తులందరూ కూడా ఏకతాటిపై ఉండి మేము రాష్ట్రపతి అవార్డు మేము తప్పకుండా సాధిస్తామన్నది ఉన్నది. అంతేకాకుండా మా గౌరవనీయులైన పెద్దలు ఎమ్మెల్యే గారు కూడా 30వ తారీఖు రోజు ఎవరైతే 100% మరుగుదొడ్లు నిర్మించుకుంటారో ప్రత్యేకమైన బహుమతి ఇస్తారని కూడా ప్రకటించడం జరిగింది. సెప్టెంబర్ 1 లోపు మన వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న ఆడబిడ్డలకు నా సొంత ఖర్చులతో ఆడబిడ్డ కానుకగా నేను ప్రతి ఒక్కరికి కట్టుకున్న ప్రతి ఒక్కరికి ఆడపడుచుకు నా సొంత ఖర్చులతో చీర బహుమానంగా నా ఆడబిడ్డలకు ఇస్తాను. ఇది అందరూ సక్సెస్ చేసి మనకు ఈ అవార్డు రప్పియాలని ఈ ఆడపడుచులందరినీ హృదయపూర్వకంగా కోరుతూ మన ఐతరాజపల్లిలో 145 మరుగుదొడ్లు శాంక్షన్ కావడం జరిగింది. అందులో 2 అక్టోబర్ వరకు కట్టిన వాళ్లకు నేను దసరా కానుకగా వాళ్లకు నా తోటి మహిళలకు నా తోటి ఉన్న వాళ్ళందరికి కూడా వాళ్లకు చీర అండ్ జాకెట్ నా ఆడపడచు లాంఛనంగా వాయనంగా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మీరు తొందరగా నిర్మించాలని నేను కోరుతున్నాను. 2 అక్టోబర్ వరకు నిర్మిస్తే మేము చీరలు దోతులు ఇస్తామని ప్రకటించడం నిజంగా వారి ఇంత మంచి మనసుతో వాళ్ళు నిర్మిస్తున్నారు కనుక గ్రామస్తులందరూ కూడా వినియోగించుకొని వెంటనే నిర్మాణం పనిచేసి ఆ రాష్ట్రపతి అవార్డు పురస్కారాన్ని అందుకోవాలని, మరి ఏదైతే సర్పంచ్ గారున్నో ఎంపీటీసీ గారు ప్రకటించారో వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుచు. మరి ఇటువంటి ఈ ప్రకటనలు ఈ ప్రైజ్ కానీ ఈ బహుమానం కానీ ఇదివరకు మండలంలో ఏ గ్రామంలో ప్రకటించడం జరగలేదు. ఈరోజు ఐతరాజపల్లిలో గ్రామంలో ప్రకటించారు. మరి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అన్ని గ్రామాలు కూడా ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. సుల్తానాబాద్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం మధ్యాహ్న సమయంలో రాజీవ్ హైవేపై వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహనాలను తనిఖీ చేపట్టినట్టు ఎస్ఐ తిరుమల తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో ఆశా కార్యకర్తలు కీలక పాత్ర పోషించారని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు ఎంఆర్పిఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి చుక్కా రాజమౌళి. సుల్తానాబాద్లో తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ చేస్తున్న దీక్షలు 5వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నేతలు ఆశా కార్యకర్తలకు సంఘీభావం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమాలు జరిగినప్పుడు 13-14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాలు జరిగినప్పుడు మరి కేసీఆర్ గారు వారి నాయకులు తెలంగాణ వస్తే వెట్టి చాకిరి ఉండదని, మరి తెలంగాణ వస్తే మన అందరు బతుకులు బాగుపడతాయని చెప్పి కాంట్రాక్ట్ కార్మికులను, 4th క్లాస్ కార్మికులను అందరినీ పర్మనెంట్ చేద్దామని చెప్పి మరి అప్పుడు అందులో వాగ్దానం చేయడం జరిగింది. దీన్ని అమలు పరచాలని చెప్పి మరి మేము ఎంఆర్పిఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఆశావర్కర్లు తమ న్యాయమైన కోరికలను తీర్చాలని చెప్పి మరి 5వ రోజు దీక్షలు చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కానీ, వాళ్ళు కనీసం వారి సమస్యల పట్ల అవగాహన లేదు. మరి వాళ్ళను కనీసం సందర్శించి వాళ్లకు న్యాయమైన కోరికలను తీర్చే విధంగా మరి వాళ్ళు బాధ్యత తీసుకోవట్లేదు. మరి దీన్ని మేము ఎంఆర్పిఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వాళ్ళు ఈ వెట్టి చాకరి చేయించకుండా ఆశా వర్కర్లను పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి. బోదెల మండలం కొలనూరు గ్రామంలో కుటుంబ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. కొత్తపల్లి ఎస్ఐ షేక్ జానిపాష ఆధ్వర్యంలో ఈ దాడులు చేశారు. తోకల సమ్మయ్య అనే వ్యక్తి వద్ద 20 లీటర్ల కుటుంబ 100 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. ముగ్గురుపై కేసు నమోదు చేశామని ఎస్ఐ షేక్ జానిపాష తెలిపారు. కొలనూరు గ్రామంలో గుడంబ తయారు చేస్తున్నటువంటి తోకల సమ్మయ్య మరియు వాళ్ళ తండ్రి వాళ్ళ భార్యని ఇక్కడ పట్టుకోవడం జరిగింది. దీనిలో భాగంగా గ్రామస్తులందరికీ మరియు మండల ఓదెల మండల ప్రజలందరికీ తెలియజేయనిది ఏంటంటే, గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ అందరూ గుడంబ మీద సీరియస్ యాక్టివిటీ చేస్తున్నా కూడా మీరు మానకుండా మీ యొక్క యాక్టివిటీ చేస్తున్నట్లయితే మీరు ఈ విధంగా పోలీసులకు దొరికి దీని ద్వారా కోర్టు పాలు జైళ్ల పాలై తిరిగి మీ డబ్బులు మరియు మీ యొక్క విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. గుడంబ అమ్ముతున్నటువంటి వ్యక్తులు, గుడంబ తయారు చేస్తున్నటువంటి వ్యక్తులు మరియు దానికి అవసరమైనటువంటి ముడి సరుకు ఏదైతే బెల్లం పట్టిక లాంటి వస్తువులు ఉన్నాయో అవి సప్లై చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళందరిపైన చట్టపరమైన కేసులు పెట్టి కోర్టుకు పంపేయబడుతుంది. దీనిలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఈ యొక్క గుడంబ అమ్ముతున్నటువంటి సందర్భంలో ఎవరైనా అమ్ముతున్నటువంటి వ్యక్తి మాకు దొరికినట్లయితే అతనితో పాటు గుడంబ తయారు చేసినటువంటి వ్యక్తిని, అతనితో పాటు అతనికి బెల్లము పట్టిక సప్లై చేసినటువంటి వ్యక్తిని ఈ యొక్క అందరిపైన కేసులు పెట్టి జైల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయబడుతుంది. సుల్తానాబాద్ ఎలిగేటు ఓదెల కేబుల్ ఆపరేటర్ల ఎన్నిక ఏకగ్రీవంగా సుల్తానాబాద్లో ఆదివారం జరిగింది. అధ్యక్షునిగా ముత్యం రమేష్, ఉపాధ్యక్షునిగా కత్తెర్ల చందర్ చిలక రమేష్, ప్రధాన కార్యదర్శిగా పూరేల శ్రీనివాస్, కోశాధికారిగా మేరుగు వెంకటేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా దూడం సతీష్, సంయుక్త కార్యదర్శిగా మారుమండ్ల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా లెక్కల గంగాధర్, పోచమల్లు, రమేష్, శ్రీనివాస్ పలువురు ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక 2 సంవత్సరాల పాటు కొనసాగుతుందన్నారు. We'll be right back.
సుల్తానాబాద్, ఓదెల, ఎలిగేడు మూడు మండలాలకు సంబంధించినటువంటి కేబుల్ ఆపరేటర్లు సర్కిల్ సుల్తానాబాద్ సర్కిల్కి సంబంధించి ఈరోజు ఏకగ్రీవంగా అందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికకు నన్ను అధ్యక్షులుగా చేసినందుకు ఆపరేటర్లందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రేపు రానున్న రోజుల్లో ఆపరేటర్ల సమస్యలు కానీ వీరికి ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో అటు ఎంఎస్ఓ కానీ ఇటు ఆపరేటర్లకు కానీ ఎటువంటి సమస్య వచ్చినా ఉండి దగ్గర ఉండి పరిష్కారం చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఆపరేటర్కు ఒక సభ్యత్వం రూపకంగా తీసుకొని వారికి ఐడెంటిటీ కార్డులు కానీ వారికి ఇన్సూరెన్స్ కానీ ఈ సందర్భంగా ఏర్పాటు చేయాలని చెప్పి కమిటీ అందరం కూడా అనుకుంటున్నాం. కావున ఆపరేటర్ల శ్రేయస్సు కొరకు మేమందరం కలిసి పోరాడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. నన్ను ఈ యొక్క కమిటీకి ప్రధాన కార్యదర్శి అనుకున్నందుకు నేను ఆపరేటర్ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సుల్తానాబాద్కు చెందిన ఆర్యవైశ్య కమ్యూనిటీ వనభోజనాలకు తరలి వెళ్ళింది. ఎలిగేడి మండలం ముప్పిరి తోటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వైశ్యులు. వర్షాలు కురిసి అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం వనభోజనాలు చేసి కుర్చి పరుగు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఆడి పాడి ఎంజాయ్ చేశారు. సుల్తానాబాద్ విద్యుత్ శాఖ ఏఈ వెంకట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో డ్యాన్సులు చేయించారు. సుల్తానాబాద్ మండల ఆర్యవైశ్య యువజన సంఘము
మరియు మండల సంఘము మరియు పట్టణ సంఘము చిన్నలు పెద్దలు మహిళా మహిళామణులు సోదరిమణులు అందరూ పెద్ద సంఖ్యలో వనభోజనాలకు ముప్పిరితోట వెంకటేశ్వర స్వామి దేవస్థానమునందు వచ్చి ఇటు కార్యక్రమాలకు అందరూ వచ్చి దిగ్విజయం చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు చెంది. వర్షాలు లేక రైతులు ప్రజలు అల్లాడుతున్నారు. వైశ్యసంగం ఆధ్వర్యంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ ఈరోజు సుల్తానాబాద్ ఆదివైశ్య సంఘం ఆధ్వర్యంలో మేము ఇక్కడ ముప్పిరితోటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంకు వనభోజనాలకు వచ్చి వెంకటేశ్వర స్వామి వద్ద ప్రత్యేక పూజలు చేశాం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాం.